नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामणियम मुंदिगा हेडलाइंस पेदल सोंतिंटी कला साकारं गाजुवाकलो इल्ल पट्टालु पंपिणी चेसिना मंत्रुलु पंडुग रद्दी दृष्ट्या आरटीसी प्रत्येक बस्सुलु अवसरमैते मरिन्नी सर्वीसुलु नडुपुतामन्न अधिकारुलु रेंडो विडत अम्मवडी निधुलु मंजूरु तल्लुल खातालकु जमा तमनु वेटको अनुमतिंचाली अधिकारलकु सांप्रदाय मत्स्यकारुल विनती सेवन हिल्स लो डयालसिस सेवलनु पुनरुद्धरिंचाली डायलिसिस पेशेंट्स वेडुकोलु ఇక వార్తల వివరాలు చూద్దాం గాజువాక బీసీ రోడ్ టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో 74వ వార్డ్ వైసీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కురసాల కన్నబాబు ఎంపీ సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గాజువాక బీసీ రోడ్ టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నవరత్న పథకాలలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కురసాల కన్నబాబు ఎంపీ ఎంవివి సత్యనారాయణలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా వారం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు పేదోడి సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ జనహృదయ నేతగా నిలిచిపోతారన్నారు చారిత్రాత్మకమైన కార్యక్రమాలని పథకాలని నిరాకంగంగా అమలు చేస్తున్నందుకు ముందుగా మనందరితో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలంటే ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే విధంగా ఉండాలి ఒక పని చేస్తానంటే సమయానికి చేసి చూపించాలి ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నిక పూర్తయిన తర్వాత ఒకలాగా ఏదో సామెత చెప్పినట్టు ఏడు దాటక ముందు ఏడు మనన్న దాటేక బోడి మనన్న అన్నట్టుగా కాకుండా నేను చెప్తే చేస్తాను చేయగలిగితేనే చెప్తాననుకుని అది నమ్మి ఆచరించి చూపిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంతమంది అక్కడ కూర్చున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది పేదలు నిరుపేద కుటుంబాలకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసి మీ అందరికీ ఒక నీడని కల్పించే ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకుని అమలు చేసిన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళనే వచ్చిన ఉద్దేశం ఎవరు కూడా ఇవ్వకూడదనే ఉద్దేశం లేదు ఏమన్నా మీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ మీ పార్టీ అసలు చూడదాం దాంట్లో అధికారులు ఉన్నారు వైఎస్ఆర్ టీడీపీ జనసేన కమ్యూనిస్ట్ బీజేపీ ఏమా రెండోది ఈ ఇళ్ల పట్టాల విషయంలో మీరు చెప్పండి మీరు ఎవరికైనా సరే మా సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ మా నాయకులు కానీ ఎవరికైనా న్యాయ పరిసర మంచి ఇచ్చారా మీరు ఏమా చెప్పండి ఎవరదు కానీ నాయకులు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఏది అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది బ్రహ్మాండం ఎక్కడ జరిగింది అదే చూపించుకున్నారు అమ్మా ఇది పేదల ప్రభుత్వం తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్లకు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతోంది సంక్రాంతి తర్వాత ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసం ఉన్న వారంతా మూడు రోజుల పెద్ద పండుగ సంక్రాంతికి సొంత గూళ్లకు చేరుకుంటున్నారు వీరిని సురక్షితంగా తమ తమ ఓళ్లకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది సంక్రాంతికి వెళ్లి అనంతరం తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు తిరిగి చేరుకునే విధంగా సుమారు 1,000 సర్వీసులు నడుపుతున్నారు
విజయవాడ, భీమవరం, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, అమలాపురం, నరసాపురం, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, పాలకొండ ప్రాంతాలకు కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు పల్లెవెలుగు ఆర్డినరీ సర్వీసులు సేవలందిస్తున్నాయి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా నడుపుతున్న ఈ ప్రత్యేక సర్వీసుల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణాలు సాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి నిన్నటి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిందండి. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ ఈ రైల్సేమ నుంచి మనకి వస్తున్నారు ప్రయాణికులు. వాళ్ళు రావడానికి కూడా మన హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి, విజయవాడ రీజన్ వాళ్ళు, అదేవిధంగా మన ఆంధ్ర రీజన్ వాళ్ళు అందరు కూడా బస్సులు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రయాణికుల్ని ద్వారకా బస్ స్టేషన్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి వెళ్ళే ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారండి, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అడిషనల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిన్నటి నుంచి సంక్రాంతి వరకు, మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత ముక్కోణం నుంచి 16 నుంచి మళ్ళీ 20 వరకు, వచ్చే 21వ తేదీ వరకు కూడా మళ్ళీ రిటర్న్ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం అన్ని కలిసి సుమారు 1000 బస్సుల వరకు సంక్రాంతి ముందు, సంక్రాంతి తర్వాత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రయాణికులందరూ కూడా ఇంకా డిమాండ్ బట్టి, అవసర డిమాండ్ బట్టి అడిషనల్గా బస్సులు ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా, మా అధికారులు, మా సూపర్వైజర్స్, అదేవిధంగా కార్మికులందరూ కూడా సమాయత్తమే ఉన్నాం. అదేవిధంగా బస్ స్టేషన్కి వచ్చిన ప్రయాణికులకు కూడా, వాళ్ళకు కూడా సదుపాయాలు, ప్రత్యేకమైన సదుపాయాలు కూడా పర్యవేక్షించడానికి అధికారులు, సూపర్వైజర్లు ఉన్నారండి. సో ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. టికెట్స్ ఏమి రేట్లు ఏమి పెరగలేదండి. మనకి షెడ్యూల్ బస్సులు కాకుండా అదనం బస్సులు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి షెడ్యూల్ బస్సులు 6 బస్సులు తిప్పుతామండి. అదనంగా మనకి హైదరాబాద్ నుండి అదనంగా రోజుకి 15 నుంచి 20 బస్సులు పెట్టాము. ఒక సైడ్ ఖాళీగా వెళ్తుంది, ఇంకో సైడు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ బస్సులకి అదనంగా 50% ఎక్కువ ఉందండి. సో అవి ఓన్లీ కొన్ని రూట్లకేనండి, షెడ్యూల్ బస్సులకి నార్మల్ ఫేర్. 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతికి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా తమ సొంత ఊళ్లకు చేరుకుని అయిన వారితో సరదాగా గడపడం ఆనవాయితీ. కరోనా కష్టకాలం తరువాత మొదటిసారిగా పెద్ద పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నందుకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఎస్ వెంకట్ సాయి, నేను బుల్లయ్య కాలేజీలో ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రేపటి నుంచి పండగ కాబట్టి ఊరెళ్దా అనేసి రెడీ అయ్యి వచ్చాను ఆనందంగా. కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం భయంగా ఉంది, ఎలా వెళ్తాం అనేసి. కానీ పర్లేదు, కానీ ఊరెళ్తామనే సంతోషం బాగా ఉంది. దానికి కొంచెం పార్వతీపురం, లోకల్ పార్వతీపురం ఇంకా లోపలికి వెళ్ళాలి, కానీ అక్కడ ఇంకా ఎలా ఉంటుందో భయమే. కానీ అమ్మవాళ్ళతో కలుస్తామనే సంతోషంతో వెళ్ళాలని ముందుకు అలా దూసుకుపోతుంది. పార్వతీపురం సూడిగ్రామ గ్రామం, అదే పండగకనే వచ్చాను, చూడ చుట్టాలి అందరినీ చక్కగా చూద్దామని. అలాగే రద్దీగా ఉండడం వల్ల ఇక్కడ జనాల్లో బస్సులు కూడా దొరకట్లేదు, అది దాని గురించి చూడండి. పేరు పావని, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నాను. మీ హాలిడేస్ వల్ల మా అమ్మ వాళ్ళతో కలిసి ఊరెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే చాలా రద్దీగా ఉంది, ఏం చేయాలో అర్థం అవుతుంది. కానీ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని దానితో ఇక్కడ ఉంటున్నాం, సీట్లు దొరుకుతాయని అలా ప్రశాంతంగా ఆలోచన. దేశంలోనే ఆదర్శవంతమైన పథకం అమ్మఒడి అని వైసీపీ తూర్పు సమన్వయకర్త విజయ నిర్మల పేర్కొన్నారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 2వ విడత అమ్మఒడి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2000 మంది విద్యార్థులకు సంబంధించిన 3 కోట్ల రూపాయల అమ్మఒడి చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమైన పిల్లలకు అమ్మఒడి ఓ వరమని పేర్కొన్నారు. నవరత్నాల్లో భాగంగా ఈరోజు 2వ విడత అమ్మఒడి పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి జిల్లాగా చూసినట్లుగా అయితే 615 కోట్లు
ఇచ్చి మరి ఈరోజు అమ్మఒడి పథకాన్ని ఇచ్చి కరోనా కష్టకాలంలో కూడా మరి ఇచ్చి పిల్లలు బంగారు భవిష్యత్తుకి మరి నాంది పలికినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ తోటగారు హై స్కూల్లో ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది అమ్మఒడి కానుక కింద. మరి చాలా సంతోషంగా ఉన్నది. ఒక ఈ స్కూల్లో ఉన్నటువంటి 2000 మంది విద్యార్థులకు గాను మరి 3 కోట్ల రూపాయలు వచ్చిందంటే మరి ఇంత మిగతా నియోజకవర్గంలో ఎంత వేట్లు ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. మరి ఆ రోజు ఏదైతే మరి పాదయాత్రలో మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఈరోజు అమ్మఒడి పథకాన్ని మరి 2వ విడత కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇంతే కాకుండా జగనన్న విద్యా కానుక కింద మరి అలాగే మరి ఈరోజు స్కూల్కి కూడా నాడు నేడు కూడా చూసినట్టుగా మరి తోటగూరు హై స్కూల్కి 1 కోటి రూపాయలు ఇచ్చి డెవలప్మెంట్ కూడా మరి వినిధుల్లో ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత ఈ సంక్రాంతి టైంలో మరి లాస్ట్ టైం కూడా సంక్రాంతి ముందే ఇచ్చారు. మరి ఈరోజు కూడా సంక్రాంతి ముందు మరి ఇంతమంది విద్యార్థులకి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా అటువంటి ముఖ్యమంత్రి గారు సరదలు నడవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయనకి మరొక సాంప్రదాయ మత్స్యకారులను వేటకు అనుమతించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ పెంచల కిషోర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పెంటయ్య నూకన్న మాట్లాడుతూ రింగుల వలతో వేట చేస్తే సాంప్రదాయ మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు. అదేవిధంగా రింగుల వల నిషేధం చేయమని కోరితే సాంప్రదాయ మత్స్యకారుల వేట కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. తక్షణమే సాంప్రదాయ మత్స్యకారుల వేటను అనుమతించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల మధ్య రింగుల వల తీవ్ర చిచ్చు పెట్టింది. గత నెల రోజులుగా వివాదం రాజుకుంటూనే ఉంది. దీనిపై మంత్రులు అధికారులు సమీక్షలు నిర్వహించారు. రింగుల వలతో సముద్రంలో వేటకు వెళ్లేవారు 8 కిలోమీటర్లు అవతల మాత్రమే వేట చేయాలని, కొత్తగా రింగుల వలకు లైసెన్స్ ఇవ్వడం లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అనూహ్యంగా సాంప్రదాయ వలవేటను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో మరో సమస్య తలెత్తింది. విశాఖ జిల్లాలో 63 మత్స్యకార గ్రామాలలో సుమారు 150,000 మంది ఉన్నారు. వీరిలో అధిక శాతం సాంప్రదాయ మత్స్యకారులే. సంక్రాంతి పండుగ పర్వదినాన వేట నిషేధించడంపై మత్స్యకారులు భగ్గుమంటున్నారు. కేవలం చేపల వేట మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న తమపై గుదిబండలాంటి ఆదేశాలు జారీ చేస్తే చావే శరణ్యమంటూ వాపోతున్నారు. 11వ శతాబ్దంలో సింహాచలం పుణ్యక్షేత్రం ఏర్పడిన నాటి నుంచే ఈ ప్రాంతంలో మత్స్యకారులు ప్రాతినిధ్యం ఉండేది. విశాఖ పోర్టు ట్రస్టుకి, విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్కి స్థలాన్ని త్యాగం చేసి విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది ఈ మత్స్యకారులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్వీకులు కాలం నుంచి గంగమ్మ తల్లిని, మత్స్య సంపదను మాత్రమే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వీరి బ్రతుకులు అంతంత మాత్రమే. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రింగుల వల వేట నిషేధించి సాంప్రదాయ మత్స్యకారుల వేటకు అనుమతులివ్వాలంటూ వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరి మొర ఆలకించి మత్స్యకారులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని ఆశిద్దాం. సముద్రంలో ఉన్న సంపదనంతటిని ఆ రింగుల వల్లే లాగేస్తున్నారు. దాని వలన మా మిగతా జాలర్లకి, వాడబల్జీలకి, పల్లీలకి మొత్తం చేపల వృత్తి మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా ఒక్క చేప కూడా పడలేని దుస్థితిలో పేదరికం అలమటించింది. ఇది ఈనాటి నుంచి కాదు, 1995 నుంచి కూడా రింగుల వల ఆపితే సర్వేజన సుఖనుభవంతనట్టు అందరం సమానంగా బతుకుతామంటే ఒక వర్గానికి ఆ రింగుల వలలో పరిమితమైపోయి వాళ్ళు లాక్కుపోతున్నారు. దీనివల్ల ఆకలితో అలమటిస్తున్నారు. చదువు తిండి అన్నిటికీ కూడా దూరం అయిపోయి అన్నమో రామచంద్రని అలమటిస్తున్నారు. కాబట్టి ఈ రింగు వలలు ఆపి, రింగు వలలు నిషేధించి ఈ పేదవర్గాల వల్లనే చేపలు మా చేపల వాళ్ళందరికీ న్యాయం చేస్తారని ప్రభుత్వ అధికారులని, శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులందరినీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు పెట్టి మేము అందరిని వేడుకుంటున్నామండి. గత కొన్నేళ్లుగా ఈ రింగులాల మీదే పోరాడుతున్నాం. గత ప్రభుత్వాలు కూడా మాకు ఏమీ సహాయం చేయలేకపోయాయి. ఈ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేకూరుతుందని సేమీ పోరాటంలోకి వస్తే మాకు కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. మేము రింగుల వల అనేది ఆపమనేసి మొరపెట్టుకుంటే ఇప్పుడు సామాన్యమైన మత్స్యకారుడు కూడా వేటకే వెళ్ళొద్దని నిషేధించారు. ఈ 63 తీర ప్రాంతాల్లో కొంతమందికి రింగుల వల అనేది ఉంది. కొందరేమో సామాన్యమైన మత్స్యకారులు, వాళ్ళు కూడా ఈ రోజున వేటకు వెళ్ళకూడదు అనేసి గవర్నమెంట్ ఆర్డర్ వేసేసరికి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దయచేసి ఈ రింగుల వలనే నిషేధించి సామాన్య మత్స్యకారుని వేటకు పంపించినట్టుగా కూర్చున్నాం. మా బాధ ఏంటంటే
మేము సాధారణమైన మత్స్యకారులం. ఒకరు లేక ఇద్దరము ముగ్గురము వేటకెళ్తాం. కానీ రింగ్ వాళ్ళ మీద 20 మంది 30 మంది వేటకొచ్చి పెద్ద పెద్ద బోట్లు వేసుకొచ్చి 2000 మీటర్స్ 2500 మీటర్స్ వలను వేసి 35 కిలోమీటర్స్ రౌండ్ అప్ చేసేస్తున్నారు. జీరో ఆకారంలోగా రౌండ్ అప్ చేసి అక్కడ ఉన్న సంపదనంతా తీసుకుపోతున్నారు. మేము సంపే సంపద అంటే సంవత్సరంలో సంపే సంపదను కూడా వాళ్ళు ఒక్క రోజుకే సంపేస్తున్నారు. దీని వల్ల మేము ఎన్నో సంవత్సరాల నుంచి అష్ట కష్టాలతో బాధపడుతున్నాం. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో నిలిపివేసిన డయాలసిస్ సేవలను పునరుద్ధరించాలని డయాలసిస్ పేషెంట్లు అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. దాదాపు దశాబ్ద కాలంగా ఆరోగ్యశ్రీ ద్వారా సెవెన్ హిల్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్లు అర్ధంతరంగా సేవలను నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఓ పేషెంట్ కుటుంబ సభ్యురాలు రోజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. సేవలను పునరుద్ధరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి వాళ్ళు రోజు ప్రతిరోజు విడిచిపెట్టి రోజు కంపల్సరీగా డయాలసిస్ చేయించుకోవాలి, లేకపోతే వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మన జగనన్న గారు ఏం చేశారంటే అన్నీ మొత్తం అన్ని జలుబు దగ్గు జ్వరం అన్ని డిసీజెస్ కూడా ఎక్స్ట్రా పెట్టారనమాట ఆరోగ్యశ్రీ వర్తిస్తుందనేసి. మా పేషెంట్లు అందరూ ఏంటంటే ఎక్కువ మంది తక్కువ ఇన్కమ్ సోర్సెస్తో ఇప్పుడు జగనన్న ఇచ్చే పెన్షన్ తోటే బతుకుతున్నారనమాట. అలాంటి వాళ్ళకి మాకు ఆరోగ్యశ్రీ మీద డయాలసిస్ అవ్వడం చాలా ఖైదనమాట. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో మాకు ఆరోగ్యశ్రీ వర్తించింది కాబట్టి మేము వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటున్నాము. మా పేషెంట్స్ అందరూ అక్కడ డాక్టర్ గారికి కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ అక్కడ అందరూ సిబ్బందికి కానీ బాగా అలవాటు పడిపోయారు. రెండోది ఆ పరిసరాల వాతావరణం అన్నిటికీను ఇప్పుడు ఒక్కొక్కరు 15 సంవత్సరాలు అయిపోయింది పేషెంట్లు బాగా సీనియర్ అనమాట. ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడెక్కడో చేయించుకోవాలి, ఎక్కడ దూరం నుంచి అనమాట రాజమండ్రి కాకినాడ శ్రీకాకుళం పలాస అక్కడ నుంచి ఇక్కడ బాగుంటుందనేసి ఇక్కడికి వస్తున్నారనమాట. ఇప్పుడు సడన్గా ఒకసారి ఏంటంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎత్తేసారని చెప్పి పేషెంట్లు డయాలసిస్ చేయించుకుని వచ్చిన టైంకి ముందు నుంచి కూడా మాకు ఇంటిమేషన్ లేదనమాట. కాబట్టి ఆరోగ్యశ్రీ మొత్తం క్లోజ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్పిటల్ వర్గాల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ సేవా సంస్థ వాళ్ళకి. కానీ మాకేంటంటే అట్లీస్ట్ మా పేషెంట్లకి డయాలసిస్ అక్కడ అయినట్లు ఆరోగ్యశ్రీ మీద మాకు ఏర్పాటు చేయవలసిందిగా మేము కలెక్టర్ గారికి కోరుతున్నాం అనమాట. సంక్రాంతి పండుగ తాకిడి నగరాన్ని తాకింది. పలుకూడళ్లలో షాపులన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సెటిలర్లు స్వంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు. దీంతో పలు ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విశాఖపట్నం ప్రధాన కూడలలో రద్దీ అయితే పూర్తిగా ఏర్పడి ఉంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పల్లెలకు వెళ్లే వాళ్ళంతా షాపింగ్ చేయడానికి అయితే రోడ్డును తాగి ఉన్నారు. ప్రస్తుతం మనం జగదాంబ సెంటర్లో అయితే ఉన్నాం. జగదాంబ సెంటర్లో ఉన్న వివిధ షాపింగ్లు అన్ని కూడా పూర్తి రద్దీతో ఉన్నాయి. మన రోడ్లు అవి కూడా చూసుకోవచ్చు. రోడ్డు నిండా రద్దీ ఉంది. పోలీసులు కూడా గస్తీ కాస్తున్నప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే తాకిడి అయితే కొనసాగుతూ ఉంది. అంటే యాక్చువల్గా ఈ ప్రాంతాన్ని చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అయిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ షాపింగ్ చేసుకుని తదనంతరం అంటే ఇక్కడ కూడా సెటిలర్స్ చాలామంది కూడా పల్లెలకు పోతూ ఉంటారు. ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకొని ఇళ్ళకి తీసుకెళ్ళే బట్టలు కానీ లేదా ఇతర వస్తువులు కానీ షాపింగ్ గూడ్స్ ఏమైనప్పటికీ కూడా పల్లెలకు తీసుకెళ్ళి పోతూ ఉంటారు. దాంతో ఇక్కడ చుట్టుపక్కల ఈ 200 గ్రామాల ప్రజలైతే దీనికి తాకిడైతే ఉంది. నగరానికి ప్రస్తుతం జగదాంబ జంక్షన్లో ఉన్న వివిధ షాపులన్నీ కూడా తీవ్ర రద్దీతో ఉన్నాయి. ఆ రద్దీగా ఉన్న కార్లు బస్సులు వాహనాలతో కూడా రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దీగా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు షాపింగ్ చేయడానికి బయటకు వచ్చిన వ్యక్తి సాయంత్రం వరకు ఇంటికి పోలేని పరిస్థితి. షాపు లోపల కూడా రద్దీగా ఉంది. కరోనా నిబంధనలు కూడా అందరూ కూడా అతిక్రమించి పూర్తి స్థాయిలో వాళ్ళైతే షాపింగ్ చేస్తూ ఉన్న నిమగ్నమై ఉన్నారు. కుటుంబ సమేతంగా కూడా షాప్ చేయడానికి తరలి వస్తూ ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రోడ్డుకు రావాలి, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ అప్లై చేయాలి లాంటి ఆదేశాలు అయితే ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా ఈ పండుగ అనేది తుడిచిపెట్టుకుపోయింది. పండుగతో చూసుకున్నట్లయితే వాటిని ఎవరు ఈ బేఖాతలు చేయడం లేదు, లెక్క చేయడం లేదు. పూర్తి స్థాయిలో పండుగ సంక్రాంతి పండుగ శోభ మాత్రమే ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే జగదాంబ జంక్షన్కి ఇరువైపుల నాలుగు కూడలకి ప్రధాన కూడలకి నాలుగు పక్కలా కూడా పూర్తి స్థాయిలో రద్దీ తాకిడిగా ఉంది. ఇదే బహుశా రేపు సంక్రాంతి భోగి
సంక్రాంతి సాయంత్రం వరకు కూడా ఇదే తాకిడి కొనసాగుతూ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ద్వారకా నగర్ కానీ డైమండ్ పార్క్ జంక్షన్ కానీ బస్ స్టాండ్ కానీ లేదంటే గురుద్వార జంక్షన్ సీతమ్మధార మద్దెలపాలెం అలా మనం కొమ్మాది వరకు కూడా ఈ తాకిడి అయితే ఉంది. షాపింగే కాదు, షాపింగ్కి వచ్చే జనాల యొక్క తాకిడితో ఇదంతా నిండిపోయి ఉంది. బస్సులు కూడా ఆల్రెడీ ఇప్పటికే ట్రైన్స్ ఫుల్ అయిపోయినాయి. ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పూర్తి స్థాయిలో టికెట్స్ అన్ని పూర్తిగా నిండుకొని ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేక బస్సులను అయితే దీనికోసం అంటే పండుగ రద్దీ నియంత్రించే దృష్ట్యా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పండుగ శోభ అయితే మనకి సంతరించుకొని ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం జగదమ్మ సెంటర్లో అయితే తీవ్ర తాకిడి అయితే ఉంది. ప్రస్తుత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. జీవీఎంసీ 42 వార్డు రైల్వే న్యూ కాలనీ కమలా నెహ్రూ మున్సిపల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఆశయాలను, ప్రభుత్వ పథకాలను, అక్షరాస్యత ప్రాధాన్యతను రంగవల్లుల ద్వారా తెలియజెప్పిన మహిళల చాతుర్యాన్ని ప్రశంసించారు. మా 42 వార్డు అధ్యక్షులు శ్రీ జుబేర్ గారు, కార్పొరేట్ శ్రీమతి ఆళ్ల లీలావతి గారు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఈ కేఎన్ఎం స్కూల్ స్టూడెంట్స్ 10th స్టాండర్డ్ విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. చక్కనైన ముగ్గులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ఆ ముగ్గులోనే చూపించి లిటరసీ రేట్ని ఏ రకంగా పెంచాలి, పథకాలు ఏమిటి అన్న పథకాలని కూడా ఆ ముగ్గుల్లోనే తీసుకుని వచ్చి చక్కనైన ఆ ముగ్గుల్ని ప్రదర్శన జరిగింది. అందుకే వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. రోజ్లీన్ నేమ్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. జగన్ అన్న తెలంగాణ యాసలోనేమో పాటలు పాడిన అమ్మాయి కూడా, వారికి కూడా మంచి ప్రైజ్ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇద్దరు ఇంకొకరు లేడీస్ కూడా ఇలాంటి పోటీతత్వం అందరికీ కూడా రావాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ మార్కింగ్ చేసినటువంటి శ్రీమతి లీలావతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా పార్లమెంటు ఇన్ఛార్జ్, మహిళా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి పీలా వెంకటలక్ష్మి గారు కూడా వచ్చున్నారు. పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో అవుతూ ఉంది. అమ్మఒడి కార్యక్రమాన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ఏమో ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారేమో సుమారు 45 లక్షల మహిళామణులకి అమ్మఒడి రూపంలోనేమో 6,750 కోట్ల రూపాయలు ఈరోజు మీటర్నకు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఎక్కువ లిటరసీ రేట్ పెంచాలి. భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయినా కానీ రాష్ట్రంలో ఇంకా 30% ఇలిటరసీ రేట్ ఉందన్నమాట. జీవీఎంసీ 89 వార్డు కొత్తపాలెం, ఎల్లపవానిపాలెం, చంద్రనగర్ పాఠశాలలో అమ్మఒడి కార్యక్రమం జరిగింది. 89 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అందించని సంక్షేమ పథకాలను జగన్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. పలు సంక్షేమ పథకాల నగదును మహిళల ఖాతాలకు జమ చేసి వారి సాధికారతకు జగన్ తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ఆలోచన దేశం మొత్తం మీదే మన ఏపీ గవర్నమెంట్ నుంచే ఒకటే అవుతుందమ్మా. ఎందుకంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 84 లక్షల పిల్లలకి ఈరోజు అమ్మఒడి అమౌంట్ పడుతుంది. అలాగే మన జిల్లాకి 4 లక్షలు సుమారు ప్రతి ఒక్కరికి పడే విధంగా రూపకల్పన చేస్తూ ప్రతి సంక్షేమ పథకాలను కూడా నేరుగా అకౌంట్లోనే, తల్లుల అకౌంట్లోనే పడే విధంగా రూపకల్పన చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన స్కూల్ డెవలప్మెంట్కి ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సన్యాసరావు గారు చెప్పారో నాడు నేడులో కలపమని చెప్పేసి అది మన ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయరే ఇమీడియట్లీగా కలిపే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా
శిష్టకరణ సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరగాలంటే ఐకమత్యంగా ఉండాలని శిష్టకరణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి పిలుపునిచ్చారు. జిల్లా శిష్టకరణ సంఘం ముద్రించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను అల్లిపురం శిష్టకరణ కమ్యూనిటీ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్పించేలా ఐక్య పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజపతిరావు, జిల్లా కోశాధికారి హరినాథ్, పాత్రో, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. మేమంతా కూడా శిష్టకరణ కమ్యూనిటీ హాల్ విశాఖపట్నంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. క్యాలెండర్ ఆవిష్కరణ అని చెప్పి మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు గజపతిరావు గారు, అలాగే ముఖ్య సలహాదారు రాష్ట్రానికి, అసలు శిష్టకరణ బంధువులందరికీ కూడా శిష్టకరణ తాలూకా శ్రేయస్సు కోరే వ్యక్తిగా, ముందున్నటువంటి నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా కె నాగేశ్వరరావు గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అనేక బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులకి, కార్యవర్గానికి, అలాగే జిల్లా సంఘ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము చేసినటువంటి ఈ కార్యక్రమం, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒక ఘట్టం అయితే, రెండో ఘట్టంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి శిష్టకరణ బంధువు కూడా కలిసికట్టుగా మనం సాధించుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి మీ అందరూ కూడా చేయూతనివ్వాలి, సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా మేము సంఘం పెట్టాం, మేము సంఘం పెట్టాం, మేము సంఘం పెట్టాం అనే ప్రతి సంఘానికి కూడా మేము గౌరవిస్తాం. ఏ సంఘానికి కూడా అగౌరవపరిచే పని లేదు. ప్రతి వ్యక్తిని కూడా కలిపికెళ్ళే ఆలోచనతో ఉన్నాం మేము. ఇప్పుడు ఈరోజు కార్పొరేషన్ విశాఖపట్నంలో ఉంది. ఈ కార్పొరేషన్ పూర్తిగా మీరు అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరినీ గౌరవించి ఆ డైరెక్టర్స్ ద్వారా ప్రతి ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో, ఎక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో, వాళ్ళందరికీ ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించాలో అందించే విధంగా ప్రయత్నం చేస్తామని, మేమందరూ కూడా మీ అందరితో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా సోదరులు నరేష్ గారిని కూడా సన్మానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ అసోసియేషన్ క్యాలెండర్ ఇనాగరేషన్ ఈరోజు అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా ఇన్ని మంది శ్రీమనులు హాజరై ఆశీర్వదించడం నిజంగా ఎంతో శుభసూచకం. ఎందుకంటే ఈరోజు ఏ కార్పొరేషన్లో తీసుకున్నా సరే 50% పైన శ్రీమనులే ఉంటున్నారు. వాళ్ళే ఆనిముత్యాలు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. 95వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముమ్మన దేవుడు జన్మదిన వేడుకలు స్థానిక సుజాతనగర్లో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. పలువురు పుష్పగుచ్చాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 3.5 దశాబ్దాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ వస్తున్నట్లు దేవుడు తెలిపారు. నా జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇంతటి జన్మదిన వేడుక జరపడం నా జన్మదిన పర్వదినం కృతజ్ఞతలు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం అనేది మా రకంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సుమారు 1 సంవత్సర కాలం ఈ కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్న తరుణంలో కార్యకర్తలు అందరూ కలిపి అదే మాకు ఓన్లీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటాము, కార్యకర్తలని నాయకుల్ని పిలుచుకొని ఒక బ్రేక్ఫాస్ట్ని పెట్టుకొని మీ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మరి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి కోరిక మీదకు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా సోదరులకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులకు ఈ కార్యక్రమాన్ని చేసి నేను ఆస్వాదించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ఈ జన్మ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. క్రైస్తవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. రాజకీయాలకు మతం రంగు పులమొద్దని, మత విశ్వాసాలకు భంగం కలిగించవద్దంటూ నినాదాలు చేశారు. క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తక్షణమే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఏపీ సీఎల్సీ ప్రతినిధి డిమాండ్ చేశారు.
ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి అంతేకాదు ప్రతిపక్ష నాయకుడైన హోదా మర్చిపోయి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ధి కోసం వారు ఏంటంటే రానున్న రోజుల్లో వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయన్న భయం పట్టి మరి ఏమో తెలియదు కానీ క్రైస్తవులు పడిన అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రైస్తవ సమాజం అంతా ఖండిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నిసార్లు క్రైస్తవుల సహాయం కోరలేదు, హుదుద్ విశాఖపట్నంలో హుదుద్ తుఫాన్ జరిగినప్పుడు మరి క్రైస్తవులు ఏ విధంగా సహకరించారు, ఏ విధంగా మరి మద్దతు ఇచ్చారు, పాల్గొన్నారన్నది మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మేము బలవంతం మత మార్పిడులు చేస్తున్నాం, ప్రభుత్వం అండ చూసుకొని చేస్తున్నాం అంటే ఏ మీ ప్రభుత్వం అన్నప్పుడు క్రైస్తవులో చర్చిలు నడపలేదా, మీ ప్రభుత్వం అన్నప్పుడు బరియల్ గ్రౌండ్లు ఇస్తామని హామీలు ఇవ్వలేదా? మరి అయితే అప్పుడు మీరు క్రైస్తవత్వాన్ని ప్రోత్సహించినట్ట, అవన్నీ మానుకోండి. మీకేమైనా మాట్లాడాల్సిన దమ్ముంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, క్రైస్తవులకు మంచి ఏం చేస్తారు, మేలేం చేస్తారు, సమాజాన్ని మేలేం చేస్తారో మాట్లాడండి. అంత దమ్ము అంత ఆలోచన విధానం మీకు లేకుండా మా మీద పడి ఆడటం అనేది మీకు సబబు కాదు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల సొంతింటి కల సాకారం, గాజువాకలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, అవసరమైతే మరిన్ని సర్వీసులు నడుపుతామన్న అధికారులు. రెండో విడత అమ్మఒడి నిధులు మంజూరు, తల్లుల ఖాతాలకు జమ. తమను వేటకు అనుమతించాలి, అధికారులకు సాంప్రదాయ మత్స్యకారుల వినతి. సెవెన్ హిల్స్ లో డయాలసిస్ సేవలను పునరుద్ధరించాలి, డయాలసిస్ పేషెంట్స్ వేడుకోలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.